ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. విజయవాడ అనంతపురంలో కొండపోత వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నదులను తలపించాయి. భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెంజ్ సర్కిల్, మేఘలాజ్పురం, ఏలూరు రోడ్డు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండ విడపనకల్లులో నిన్న రాత్రి భారీగా వర్షం కురిసింది. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. విడపనపల్లిలో మండలంలో చాలా కోట్ల విద్యుత్ స్తంభాలు నెలకొల్లాయి. దీంతో ఏకంగా 19 గ్రామాలకు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని గ్రామాల్లో భారీ వరదకు వాహన రాకపోకలు కూడా నిలిచిపోయాయి. పొలాలు చెరువులకు తేడా లేకుండా పోయింది. కాకినాడ జిల్లా ఉప్పాడులో తీరం మల్లకొల్లోలంగా మారింది. ఉదయం నుంచి భారీగా అలలు ఎగిసి పడుతున్నాయి. రాకాసి అలల ప్రభావంతో బీచ్ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాహనాలు రాకపోకల అంతరాయం ఏర్పడుతోంది. అటు సముద్రం ముందుకు రాకపోవడంతో మత్స్యకారులు కాస్తంత కలవరం చెందుతున్నారు. మరోవైపు సెల్ఫీల మోజులో యువత సముద్రపు అలలతో చెలగాటమాడుతున్నారు. కెరటాల తీవ్రత పెరగడంతో అటువైపు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నా జనం పట్టించుకోవడం లేదు. రెండు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రెమాల్ తుఫాన్ ప్రభావం పెద్దగా ఉండదని ఐఎండీ ప్రకటించింది. తీవ్ర తుఫాన్గా మారనున్న రెమాల్ ఒడిశాలోని కేపుపుర సాగద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావం తమిళనాడు ఒడిశాలపైనే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో పలుచోట్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇది ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కదులుతుంది. లాస్ట్ 6 అవర్స్ కూడాను 11 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో కదులుతున్న పరిస్థితి ఉంది. రానున్న ఇంకా కొన్ని గంటల్లో తీవ్రత పెరిగి తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫానుగా మారి ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది ఈ సెంట్రల్ అడ్జాయినింగ్ ఈస్ట్ సెంటర్ తూర్పు మధ్య బంగాళాఖాతం దాన్ని అనుకున్నటువంటి ఉత్తర బంగాళాఖాతంలోనికి ప్రవేశిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా ఇది ఉత్తర దిశగా పయనించే కొద్దీ కూడాను ఈ క్లౌడ్ బ్యాండ్ అంతా కూడా పైకి మూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సిస్టమ్ తగులక కొన్ని బ్యాండ్స్ అనేవి ఆంధ్ర వైపు వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ బ్యాండ్స్ వచ్చిన ప్రాంతం అంతా కూడాను తేలికపాటి వర్షాలు అయితే మనకి పడుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం తెలంగాణపై కూడా తుఫాన్ ప్రభావం లేదు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.